నేనైనా పాజిటివ్ గా తీసుకోవాలంటే బాబు స్టామినా ఇంప్రూవ్ అవుతుంది ఇయ్యాల లేదు అది పోతే జనా వేదికల మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలకు పూర్తి అంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరికి అందుబాటులో ఉండేటువంటి అవి కాదు కాబట్టి టిఆర్ నగర్ని ఎంచుకొని మరి కాస్త డౌన్ ట్రాడెన్ పీపుల్కి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ అయిలేని జగన్ గారి యొక్క సహకారంతో మరి మంచాల కృష్ణ గారు చెప్పినట్టు ఇది సీఎం గారి కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా మరి వారి టైం తీసుకొని ఈరోజు మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన అయిలేని గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన జబ్బులకన్నిటికీ కూడా మూలం మన పరిసరాల పరిశుభ్రతను ఉంచుకోకపోవడమే తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా మరి సరిగా పాటించకపోవడమే ఈ రోగాలన్నింటికి కూడా మూలం మరి దాని మీద ప్రజలు దృష్టి పెట్టినట్టయితే మనం అక్కడ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు మనకు మెడికల్ వైద్యపరంగా మనం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాదు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి ఆ విధంగానే మరి ముఖ్యంగా కలుషితమైనటువంటి నీరు తాగకుండా కలుషితమైనటువంటి ఆహారం తినకుండా మంచి వ్యాయామంతో కూడినటువంటి అలవాట్లు చేసుకున్నట్టయితే మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి తెలియజేస్తూ రోటరీ అధ్యక్షుడు చెప్పినట్టు శారీరక వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జగిత్యాల నుండి మా రోటరీ ప్రెసిడెంట్ సైక్లింగ్ చేస్తారు, ఇక్కడ ధర్మపురవతల గూడెం గుట్టకు 40 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తారు. చెప్పడమే కాదు ఆచరణలో కూడా పాల్గొంటాడు. స్విమ్మింగ్ కూడా జగిత్యాల క్లబ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ ఒక 100 మంది విద్యార్థులకు లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఫ్రీగా అట అన్న కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈనాటి ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన పెద్దలు జగన్ ఆయలేని గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే గారికి టెస్టులు జనరల్లీ మీరు బయట చేయించుకోవాలంటే 3-4 వేల రూపాయలు అవుతాయి. 2D ఎక్కువ ఒకటే 2 వేల రూపాయల దాకా తీసుకుంటారు. 1200 నుంచి 2000 ఒక్కొక్క హాస్పిటల్ బట్టి ఉంటుంది. మిగతా ఎక్స్రే అయినా 300-400 అవుతాయి. మిగతా టెస్టులు అయినా అల్ట్రాసౌండ్ అయినా మినిమం 500 అవుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్న జగన్ అయిన గారికి నమస్కారం చెప్తూ థ్యాంక్స్ చెప్తారు. గారు సార్ను ఇన్స్పైర్ అయ్యి సంజయ్ సారు గారిని ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడే ఒక పేద విద్యార్థికి ప్రతి మంత్ 2000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరి కృష్ణ సార్ అమ్మాయి పేరు చెప్పండి. కృష్ణవేణి గారు రాగలరు, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్, వారు పేదరికంలో ఉన్నారట. వారికి గాను మన ముత్తు సార్ గారు ప్రతి నెల 2000 రూపాయలు ఇవ్వడానికి ఇక్కడ ఇప్పుడు జగిత్యాల ప్రజలంతా ఒక సహాయం అంటే ఏ సంజయ్ సార్ నుంచి నేర్చుకుంటున్నాము. సంజయ్ సార్ అంటే సర్వీస్ అయిపోయింది 20 ఇయర్స్ నుంచి జగిత్యాలలో. సంజయ్ సార్ వారి ప్రోత్సాహంతో ముత్తుసార్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ అమ్మాయికి ప్రతి నెల 2000 రూపాయలు మీ విద్యాభ్యాసం వరకు ఇస్తారు. దాని గారికి ఒకసారి మీరు చెప్పాలతో ఆలోచించాలి. ప్రోత్సాహం ఉన్న వాళ్ళని ఖచ్చితంగా రూటరీ కానీ హ్యాపీ కానీ ప్రోత్సహిస్తా అని చెప్పి సార్ మీటింగ్ థ్యాంక్ యూ ముత్తు గారు.
నౌ ఐ రిక్వెస్ట్ ముత్తు ఆ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఈ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన మరి ఆయలేని జగన్ గారు కూడా మనం అందరం కృతజ్ఞతగా చెప్పాలి. ఎందుకంటే ఆయన కూడా మరి ఈ క్యాంప్ ఈ వెహికల్ ఏదైతే పెద్ద టెస్టింగ్ చేసే ఏదైతే లారీ కాదు బస్సు ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది. హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళి తను రప్పించింది ఇక్కడ ఈ టెస్ట్ చేయడానికి. అందుకే మీరందరూ కూడా మీరు అదృష్టవంతులు. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి మా సెక్రటరీ గారు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరందరూ కూడా పేద స్థితిలో ఉన్నా కూడా మీరు మీ పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అది ముఖ్యం, చాలా ముఖ్యం. ఈ మందులు గింజల తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీ పరిసరాలు మీరు శుభ్రంగా ఉంచుకుంటే మీకు ఎటువంటి రోగాలు కూడా మీ దరికి చేరవు. ముఖ్యంగా తాగే నీళ్లు మీకు ట్యాంక్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో. మీ ఒకసారి రాత్రి మీరు దాన్ని వేడి చేసుకొని ప్రొద్దున మీరు తాగొచ్చు, అది చాలా మంచిగా ఉంటుంది. ఏ ఆరో వాటర్ కూడా నేను అనుకున్నంత మాత్రాన అక్కడ క్యాంప్ కాదు, లోకల్ సపోర్ట్తో లోకల్ ఆర్గనైజర్స్ రోటరీ క్లబ్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ కార్యకర్తలు అంతా కష్టపడి ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మా క్లినిక్ లోగో ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్, అంటే రోగాలు రాకుండా చూసుకోవడమే మన ముఖ్యం. రోగాలు వచ్చిన తర్వాత చాలా కష్టపడతారు, చాలా డబ్బులు వెచ్చిస్తారు. అందుకోసం రోగాలు రాకుండానే చూసుకోవాలి. రోగాలు తొందరగా డయాగ్నోస్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా సురక్షితమైన నీళ్లు తాగడం కానీ ఈ పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇప్పుడు మీ రోడ్ను కూడా మీళ్ళు చూసుకున్నట్టు మంచిగా ఉంచి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది చికెన్ గునియా డెంగ్ ఫీవర్ అవన్నీ మస్కిటోస్తోనే దోమలతోనే వస్తాయి. అందుకోసం ఇప్పుడు నిలిచిన వాటర్ దగ్గర దోమలు ఎక్కువ వస్తాయి. తర్వాత మీరు మీ ఆరోగ్యం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు పెరిగేటప్పుడు సరైన న్యూట్రిషన్ భోజనం ఉండాలి, ఉంటే వారికి ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. సేమ్ థింగ్ ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏఎన్ఎం ప్రోగ్రామ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అందుకోసం అది చైల్డ్ హెల్త్ స్టార్ట్స్ ఫ్రమ్ మదర్స్ హోమ్, సో మోలే ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ చైల్డ్ హెల్త్ గురించి మేము ఫ్రీ మెడికల్ ఎగ్జామ్ టెస్ట్ చేస్తున్నాం. విజన్ టెస్ట్ సంజయ్ గారు స్టార్ట్ చేశారు. పిల్లలకు కంటి చూపు సరిగా లేకపోతే కళ్ళద్దాలు ఇస్తున్నాం. అలాగే ఇది ఫ్రీ బ్లడ్ ప్రెషర్ చెక్, బీపీ చెక్, తర్వాత బీపీ చెక్, తర్వాత కొలెస్ట్రాల్ చెక్, షుగర్ టెస్ట్ అవన్నీ ఫ్రీగా చేస్తున్నాం. మీరు ఈ డయాబెటీస్ కూడా షుగర్ బీమారీ తొందరగా డయాగ్నోస్ చేస్తే చాలా ప్రివెంట్ చేయొచ్చు, ఎక్కువ డ్యామేజ్ కాకుండా. షుగర్ బీమారితో ప్రతి ఒక్క అంగ పార్ట్ ఆఫ్ ది బాడీ ఎఫెక్ట్ అవుతుంది, విజన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం మేము డయాబెటిక్ రెటినాపతి క్యాంప్స్ పెట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ సహకరిస్తే మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకోసం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకోసం మీరు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సేవలో మనకు సేవ ముఖ్యం, పేర్లు కాదు. పేరున చాలా మంది ముందరికి వచ్చిన వారందరికీ, అట్లనే మా హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్, నర్సింగ్ కాలేజ్ స్టాఫ్, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్కు, యశోద హాస్పిటల్ బృందాన్ని మీకు ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పడం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మన డిఎండర్చ గారితో కూడా మాట్లాడినా, మరి ఇది అర్బన్లో ఉన్నది, పట్టణంలో హెడ్ క్వార్టర్లో. మరి ఇక్కడ అర్బన్ సైడ్ నుంచి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కానీ ఇక్కడ రెగ్యులర్గా వైద్యం వచ్చడానికి మనం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను వారికి కోరడం జరిగింది. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఇక్కడ
అందరు కూడా ఇక్కడికి వెళ్ళి సర్కార్ దవాఖానకు పోవాలంటే బాగా కష్టమవుతుంది. సర్కార్ దవాఖానలో వాస్తవానికి మునుపటి కంటే 4 గంటల మంది డాక్టర్లు పెట్టాం. ఇప్పుడు 4 గంటలు సర్కార్ దవాఖానలో మునుపు 8 ప్రసూతులు కాకపోవు, ప్రసూతులు అయితే ఉన్నాయి. షాదీ ముబారక్ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్ల పుడితే ఇవాళ మనకు కేసీఆర్ కిట్ ఇచ్చి మరీ డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా సర్కార్ దవాఖానలో ప్రతి డాక్టర్ నాడు, ఇప్పుడు జ్వరమంతే డాక్టర్ నాడు, కడుపు నొత్తే ఆపరేషన్ చేసే డాక్టర్ నాడు, కాలు నిరిగితే కాలు చేసే డాక్టర్ నాడు, చర్మవ్యాధి డాక్టర్ నాడు, పిల్లల డాక్టర్లు 3 ఉన్నారు, లేడీ డాక్టర్లు 4 ఉన్నారు, ఎన్నెళ్ళలేరు కదా మరి. అట్లానే మీకు సేవ చేస్తాను కూడా మా చిన్న సిస్టర్ అమ్మాలు 150 మంది ఉన్నారు. అవు మరి మీరు ఏమైనా దాకన్నారు అంటే నవ్వుడు కాదు. పేద బంగ్లా కట్టించిన వాళ్ళకి 10 కోట్లతోటి మన 10 కోట్లు సిస్టర్ అమ్మలకు, చిన్న సిస్టర్ అమ్మలకు వాళ్ళు మస్తు సేవ చేస్తారు. తెలంగాణ పొద్దుందనక దాకా నిండా వాళ్ళే మంచిగా వాళ్ళని చూస్తే ఎంత మంచిగా ముద్దుగా అనిపిస్తారు, ఎంత సేవ చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. మరి ఇంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం చేస్తున్నది వైద్యం మీద ఏదో వట్టికి కాదు. ఒకే ఎన్నిచ్చినా మరి మనది విపరీతమైన జనాభా. అసలు భారతదేశంలో అంతమంది ప్రజలు ఆ భూమి మీద ఏ దేశం లేరు. ఒక చైనాలు ఇంత ఉన్నారు కానీ ఆ చైనా మనకంటే డబల్, చైనా డబలా, మనం దాంట్లో సగం, కానీ జనాభాలో మాత్రం దగ్గర దగ్గర ఉన్నాం. దాంట్లో అంత గరీబ్ కాదు. ఎంత గరీబ్ కాదంటే ప్రపంచంలో 160 దేశాలు ఉంటాయి. ఆ 160 దేశాలలో ఆరోగ్యంలో హెల్త్ ఇండెక్స్లో చెప్పుకుంటే సిగ్గుపోతుంది 135వ స్థానం. అంటే గంత మందికి బీమార్లు అయితే మందులు లేవు. 70-75 ఏళ్ళ స్వతంత్రం వచ్చి మరి అందుకే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణలో ఆఖరికు మన దగ్గర మంచిగా ఉండాలని ఒకటికొకటి స్కీములు పెట్టి ఇవాళ కళ్యాణ లక్ష్మిని పెట్టి కేసీఆర్ కిట్ పెట్టి ఇవాళ కంటి పరీక్షలు పెట్టడం, గ్రామ గ్రామాల బీపీలు షుగర్లు టెస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లనే సర్కార్ దవాఖానలో ఇంతమంది డాక్టర్లను పెట్టి ఒక వేరే రాష్ట్రాల కంటే అయితే కొంచెం ముందట్టుకున్నారు, కానీ దేశం మొత్తం చూస్తే అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో మొత్తం అయ్యే పరిస్థితి ఈ కన్సు మేర లేదా ఇంకో 15-20 ఏళ్ళ కాదు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి అమెరికాలో ఉన్న మన డాక్టర్ జగన్ గారు లాంటి వాళ్ళు కానీ ఇవో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు, అందరూ బాగా పని ఉన్నలే, వారందరూ కూడా వారి విలువైన సమయాన్ని ఇచ్చి ఇవాళ నేను కూడా కొంత నాకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అప్పుడప్పుడు ఫ్రీ ఆపరేషన్లు అవి ఇవి చేస్తాను. ఇన్నో 10 మందికి చేసిన టిఆర్ నగర్ వాళ్ళు ఇద్దరు రమ్మంటే మరి రాలే. అది నేను కూడా అప్పుడప్పుడు భాగస్వామిని అవుతున్నా దీంట్లో. ఈ నడిలో మీ అందరి దయతో ఎలక్షన్లో గెలిచిన ఇక నాకు 100 రూటర్స్ వృధాగా ఉంటే మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఇక్కడ, మనకు ధరూర్ కూడా దగ్గర ఉంది కాబట్టి అవును ఇక్కడ చేద్దామని చెప్పి తెలియజేస్తున్నా. మీరు అందరు కూడా దయచేసి సాయంత్రం దానుకుంటుంది బస్ ఎటు పోదు, లైన్లో ఉండి ఒక్కల తర్వాత ఒక్కరు చూపించుకొని అన్ని పరీక్షలు చేస్తారు. సిస్టర్లను కోరుతా ఉన్నా ప్రత్యేకంగా అమ్మా, మీరు అందరు కూడా కొద్దిగా కష్టం అనుకోక వాళ్ళకి సహాయంగా ఉండండి. 3 కానీ 4 కానీ నేను మళ్ళీ కూడా వస్తాను, ఎందుకంటే దీంట్లో నేనే మెంబర్ను, మాజీ అధ్యక్షుడిని, ఇది నాది కూడా బాధ్యత. తప్పకుండా నేను కూడా ఇక్కడే ఉంటాను కొద్దిసేపు. మీరు అందరూ ఫౌండర్ డాక్టర్ జగన్ ఐలెన్ గారికి సన్మానిస్తాను. ఈనాటి ఈ కార్యక్రమం చూసి చేసిన పెద్దలందరికీ ఒక పేషెంట్ రా లైటింగ్ వస్తుంది మంచిగానే ఉంది, ఉండేది దమ్ ఏం లేదు, బాగానే ఉంది. సరేనా, అన్నం తింటుంది అసిడిటీ.